हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मेरे ना चैनल फर्स्ट टाइम गनुका चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि। ई रोजु वीडियोलो मनम ऑस्कर विजेते अयिन पारासैट मूवी स्टोरी गुरिंचि तेलुसु। असलु ई मूवी की पारासैट अने नेम एंदुकु पेट्टारु अन्न विषयं मनकु मूवी मोत्तं चूस्ते अर्थमैपोतुंदि। इंदुलो टू फैमिलीस उंटायि, ओकटि रिच फैमिली अंड ओकटि पूर फैमिली। ई रेंडु फैमिलील मध्य संबंधं एंटि अनेदि मनं इप्पुडु चूद्दां। కథలోకి ఎంటర్ అయినట్లయితే పూర్ ఫ్యామిలీ వచ్చేసి కిమ్ ఫ్యామిలీ అండ్ రిచ్ ఫ్యామిలీ వచ్చేసి పార్క్ ఫ్యామిలీ। కిమ్ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటారు, ఫాదర్, మదర్, సన్ అండ్ డాటర్। డాటర్ నేమ్ వచ్చి కీ జంగ్ అండ్ సన్ నేమ్ వచ్చి కీవు। వాళ్ళు ఒక చిన్న సెమీ బేస్మెంట్ అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఉంటారు। వాళ్ళకు పర్మనెంట్ జాబ్స్ అంటూ ఏముండవు, టెంపరరీ జాబ్ గా ఒక పిజ్జా బాక్సెస్ ఫోల్డింగ్ చేస్తూ ఉంటారు। ఈ విధంగా కిమ్ ఫ్యామిలీ డే బై డే వాళ్ళ జీవితాన్ని గడపడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు। అదే సమయంలో కీవు కి ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి తను హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్తున్నానని, తను ఒక అమ్మాయికి ట్యూషన్ చెప్తానని, ఆ ట్యూషన్ ని తనని తీసుకోమని చెప్పేసి కీవుకు చెప్తాడు। అప్పుడు కీవు ఒక యూనివర్సిటీ స్టూడెంట్ లాగా సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని పార్క్ ఫ్యామిలీకి వెళ్తాడు। కీవు తన ఫస్ట్ డే లోనే వాళ్ళ మదర్ ని చాలా ఇంప్రెస్ చేస్తాడు। దీంతో అతనిని ఆమె వాళ్ళ పాపకి ఇంగ్లీష్ ట్యూటర్ గా అపాయింట్ చేస్తుంది। తర్వాత కిమ్ ఫ్యామిలీలో ఎవరికి జాబ్ లేకపోవడంతో అండ్ ఓన్లీ కీవుకి మాత్రమే జాబ్ రావడంతో మిగతా ముగ్గురికి ఎలా అయినా పార్క్ ఇంట్లో జాబ్ తేవాలని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। కీవు ఆ పార్క్ ఫ్యామిలీలోకి ట్యూటర్గా ఎంటర్ అయిన తర్వాత తన సిస్టర్ కీజంగ్ని జెసికా నేమ్తో పార్క్ కొడుకుకి ఆర్ట్ థెరపిస్ట్గా తనని అపాయింట్ చేస్తాడు। ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి తర్వాత వాళ్ళ నాన్నని ఒక డ్రైవర్ లాగా పార్క్ ఫ్యామిలీలోకి తీసుకొస్తారు। తర్వాత వాళ్ళ మమ్మీని ఒక హోమ్ మేడ్ లాగా ఆ పార్క్ ఫ్యామిలీలోకి తీసుకొస్తారు। ఈ విధంగా నలుగురు ఆ పార్క్ ఫ్యామిలీ మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటారు। ఆ నలుగురు ఆ ఇంట్లో సెటిల్ అవ్వడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు అనేవి మంచిగా చూపించడం జరిగింది। తర్వాత పార్క్ ఫ్యామిలీ ఒక ట్రిప్ కోసమని బయటకు వెళ్తుంది। అదే సమయంలో కిమ్ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఆ ఇంటికి వచ్చి పార్క్ ఇంటికి వచ్చి వాళ్ళు ఆ లగ్జరియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు। ఇప్పుడు నైట్ అవుతున్న సమయంలో అక్కడికి ఒక ముసలావిడ వచ్చి డోర్ నాక్ చేస్తుంది। తను ఎవరంటే ఆ ఇంట్లో ఫస్ట్ పనిచేసిన పని మనిషి। ఆ ముసలావిడ తనకు సంబంధించిన కొన్ని వస్తువులను ఇంట్లో మర్చిపోయాను అని చెప్పేసి ఇవన్నీ తీసుకొని వెళ్తాను అని చెప్పేసి కీవు మదర్తో అంటుంది। దీంతో తను కొంచెం భయపడుతూనే ఆ డోర్ ఓపెన్ చేస్తుంది। అప్పుడు ఆ ముసలావిడ ఒక వంటగదిలోకి వెళ్ళి అక్కడున్న ఒక డ్రాయర్ని పక్కకు జరిపి బేస్మెంట్లోకి వెళ్తుంది। అక్కడ ఒక వ్యక్తి ఉండడం జరుగుతుంది। అతను ఎవరంటే ఆ ముసలావిడ హస్బెండ్। అతను గత 4 ఇయర్స్గా అదే బేస్మెంట్లో ఉన్నాడు అని చెప్పేసి ఆ ముసలావిడ చెప్పడం జరుగుతుంది। కానీ వచ్చిన ముసలావిడకి అక్కడ కిమ్ ఫ్యామిలీ అంతా ఉంది అని మాత్రం తెలియదు। పార్క్ ఫ్యామిలీకి తెలియకుండా తన భర్తను ఇక్కడ 4 ఇయర్స్ నుంచి ఉంచుతున్నామని, తనకు ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు తనే తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి, ఈ విధంగా ఒకరోజు కాకుండా ఒకరోజు తినడానికి ఇస్తూ తనని కాపాడుకుంటున్నానని చెప్పేసి ఆ ముసలావిడ అంటుంది। ఇప్పుడు తన జాబ్ పోవడంతో తనకు మనీ సోర్స్ ఏది లేదు అని, ఈ విషయాన్ని పార్క్ ఫ్యామిలీకి చెప్పవద్దని, తనకు చాలా రుణపడి ఉంటానని చెప్పేసి క్యూ మదర్తో అంటుంది। కానీ క్యూ మదర్ దాన్ని యాక్సెప్ట్ చేయదు। చాటుగా ఇదంతా వింటున్న మిగతా ముగ్గురు సడన్గా కాలు జారి కిందకు మెట్లపై నుంచి కిందకు పడడం జరుగుతుంది। దీంతో వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఆ ముసలావిడకి అర్థమవుతుంది। వాళ్ళందరూ ప్లాన్ చేసి ఈ విధంగా పార్క్ ఫ్యామిలీకి ఎంటర్ అయ్యారని, ఒక పథకంతో ఈ విధంతా చేస్తున్నారని చెప్పేసి, ఈ విషయాన్ని నేను పార్క్ వాళ్ళతో చెప్తాను అని చెప్పేసి ఆ ముసలావిడ వీడియో తీయడం జరుగుతుంది। ముసలావిడను వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా తను వినకపోయేసరికి తనను గట్టిగా కొట్టి అక్కడే కట్టేసి పడేయడం జరుగుతుంది। ఇంతలోనే ఒక ఫోన్ రింగ్ అయిన సౌండ్ వస్తుంది। ట్రిప్ కని వెళ్ళిన పార్క్ ఫ్యామిలీ మళ్ళీ అక్కడ రెయిన్ పడుతుండడంతో ఆ ట్రిప్ క్యాన్సిల్ అయ్యి వాళ్ళు వెనక వస్తున్నామని, ఇంకొక 8 మినిట్స్లో అక్కడ ఉంటామని చెప్పేసి కాల్ చేస్తారు। దీంతో తను చాలా కంగారు పడుతుంది, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి ఆ ఇల్లు అంతటిని చాలా చెత్త చెత్తగా వాళ్ళు చేయడం జరుగుతుంది। అందరూ చాలా ఫాస్ట్గా ఇల్లుని సర్ది ఎక్కడ వాటిని అక్కడే పెట్టడం జరుగుతుంది। ఈ విధంగా పార్క్ ఫ్యామిలీ లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ కిమ్ ఫ్యామిలీ ఏదో విధంగా తప్పించుకొని ఆ ముగ్గురు బయటికి వెళ్ళడం జరుగుతుంది। కానీ అక్కడ బాగా వర్షం పడుతుండడంతో వాళ్ళందరూ ఒక ప్లేస్కి చేరుకొని అక్కడే పడుకోవడం జరుగుతుంది। అండ్ ఇక్కడ మిసెస్ పార్క్ ఆ ఇంట్లో పని మనిషితోటి ఒక విషయం చెప్తుంది, చిన్నప్పుడు తన కొడుకు ఒక బేస్మెంట్ నుంచి బయటకు వచ్చిన ఒక దయ్యాన్ని చూశాడని, అప్పటి నుంచి తను చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడని ఒక సీక్రెట్ని తను రివీల్ చేస్తుంది। యాక్చువల్గా తన బేస్మెంట్ నుంచి వచ్చింది ఇదివరకు పనిచేసిన ముసలావిడ భర్త్, కానీ ఆ విషయం ఈ పార్క్ ఫ్యామిలీకి తెలియదు। తర్వాత రోజు వాళ్ళ కొడుకు బర్త్డే అని చెప్పేసి
మిసెస్ పార్క్ అందరిని తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. అదే విధంగా జెసికాని కీవుని కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. అక్కడ పార్టీ స్టార్ట్ అవ్వబోతున్న సమయంలో బేస్మెంట్లో ఉన్న ముసలావిడ భర్త ఒక కత్తి తీసుకొని బయటకు వచ్చి తనకు కనిపించిన వాళ్ళందరినీ పొడుచుకుంటూ వెళ్తాడు. ఆ సమయంలోనే తను జెసికాని కూడా కత్తితో పొడిచి చంపడం జరుగుతుంది. ఆ వ్యక్తి పార్క్ కొడుకుని కూడా పొడవడం జరుగుతుంది. దీంతో తనని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పేసి పార్క్ ఆరుస్తూ ఉంటారు. కానీ డ్రైవర్ అక్కడి నుంచి కదలకపోవడంతో వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. తర్వాత పార్క్ ఒక రకమైన స్మెల్ గమనించి తను ముక్కు విరవడంతో అక్కడున్న కిమ్ ఒక కత్తి తీసుకొని తనని పొడవడం జరుగుతుంది. తర్వాత తను పరిగెత్తుకుంటూ బేస్మెంట్ సైడ్ వెళ్ళి ఇదివరకు ఆ ముసలవిడ భర్త అయితే ఎక్కడ ఉన్నారో అక్కడ సెటిల్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ విషయాన్ని మనకు లాస్ట్లో చూపిస్తారు. అతను ఎక్కడికి వెళ్ళాడన్న విషయం ఎవరికి తెలియదు. ఈ ఇన్సిడెంట్స్లో జెసికా చనిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడన్న విషయం తనకింకా తెలియదు. తనను వెతుక్కుంటూ ఇవ్వు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు అతను ఒక లైట్ ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉండడం గమనిస్తాడు. ఇవ్వు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ లాగా లైట్ వెలుగుతూ ఆఫ్ అవుతూ ఉండడాన్ని ఇవ్వు డీకోడ్ చేయడం జరుగుతుంది. తన తండ్రి ఏ మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నాడో ఆ మెసేజ్ అనేది ఇవ్వుకి చేరడం జరుగుతుంది. సేమ్ కోడ్లో ఇవ్వు కూడా దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. తను బాగా చదువుకొని పెద్ద జాబ్ చేసి తను మనీ సంపాదించి ఆ ఇల్లు కొన్నప్పుడు వచ్చి తనని బయటకు తీసుకొస్తానని చెప్పి కివు ఆ కోడ్ లాంగ్వేజ్లో తన తండ్రికి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా పార్క్ ఫ్యామిలీ మిగిలిన వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ కిమ్ ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ అయితే ఎక్కడైతే ఉన్నారో అదే బేస్మెంట్లో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఒకే ప్రపంచం అనేది పూర్ ఫ్యామిలీకి ఒక రిచ్ ఫ్యామిలీకి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అనే విషయాన్ని చాలా చిన్న చిన్న పాయింట్స్తో మనకి ఈ మూవీలో చూపించడం జరిగింది. ఆస్కార్ విన్నయ్య రేంజ్లో ఈ మూవీ ఉంది అంటే ఆ స్టోరీ అనేది ఎంత బాగా డైరెక్ట్ చేస్తారు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పారాసైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. పారాసైట్ అంటే పరాన్న జీవి, ఇతరులపై ఆధారపడి నివసించేది అని అర్థం. ఇందులో మనకు టూ ఫ్యామిలీస్ చూపించిన దాంట్లో పూర్ ఫ్యామిలీ వచ్చేసి కంప్లీట్ గా రిచ్ ఫ్యామిలీ పైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. అందుకనే ఈ మూవీకి పారాసైట్ అనే నేమ్ పెట్టడం జరిగింది. ఈ మూవీకి ఆస్కారే కాకుండా ఇంకా చాలా అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఈ మూవీ మీరు ఇంకా చూడనట్టయితే ఖచ్చితంగా ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. Thank you for watching.